हेलो फ्रेंड्स, वेलकम टू माय ब्लॉग लव द लाइफ। राष्ट्रपति, प्रधानमंत्री, पार्लियामेंट, राष्ट्रपति भवन, विविध केंद्र मंत्रित्व शाखलु, कांक्रीट जंगल, कार्ल मोतलु, एसीलु, मेट्रो मोतलु, रणगोण ध्वनुलु, कालुष्यं, फास्ट कल्चर, फैशन प्रपंचं उंडे देश राजधानी ఢిల్లీ నుంచి పచ్చని అడవులు, ప్రశాంత వాతావరణం, వాగులు, వంకలు, అలాగే ప్రకృతి అంటే ఇదేనా అనిపించే ప్రాంతానికి నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాను। ముఖ్యంగా ఆదివాసి అతిపెద్ద గిరిజన కుంభమేళగా చెప్పబడే సమ్మక్క సారక్క మేడారం ప్రాంతానికి మనం వెళ్తున్నాము। అసలు ఢిల్లీ టు మేడారం జర్నీ ఎలా జరుగుతుందో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను। ఈ వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మిస్ అవ్వకండి। వదండి జర్నీ స్టార్ట్ చేద్దాం। మా ఇంటి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్। ట్రాఫిక్ రద్దీని బట్టి దాదాపు గంట సేపట్లో మనం ఎయిర్‌పోర్ట్ కి చేరుకోవచ్చు। సాధారణంగా ఏపీ తెలంగాణ ప్రయాణం అనగానే ట్రైన్ లో వెళ్దామా, ఫ్లైట్ లో వెళ్దామా అని మా ఇంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది। ఈ సారి హైదరాబాద్ లో పనులు ఉండడం వల్ల ఫ్లైట్ లోనే వెళ్ళాలని మేము డిసైడ్ చేసుకున్నాము। హాయ్ గైస్, నీ స్టైల్ హాయ్ గైస్। ట్రైన్ లో హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం పడుతుంది, అదే ఫ్లైట్ లో అయితే 2 గంటల్లో హైదరాబాద్ చేరుకోవచ్చు। ఇదిగో చూస్తుండగానే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి మనం చేరుకున్నాము। దసరా పండగ బతుకమ్మ ఆడుకోవాలి, అందరూ కుట్టిళ్ళకి మెట్టినింటికి వెళ్తూ ఉంటారు కదా, నేను కూడా అలాగే మా అత్తగారి ఇంటికి బయలుదేరాను। అసలు కరోనా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మార్చి తర్వాత నేను ఎయిర్‌పోర్ట్ కి రావడం ఇదే ఫస్ట్ టైం। ఇక్కడ ఎలా ఉందో చూద్దాం। కరోనాకి సంబంధించి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు। ప్యాసింజర్లు, స్టాఫ్ కి మధ్య గ్లాస్ డోర్స్ ను ఏర్పాటు చేశారు। ఎక్కడికక్కడ శానిటైజర్లను అందిస్తున్నారు। ముక్కుకు మూతికి మాస్కే లేని మనిషే ఎయిర్‌పోర్ట్ లో కనిపించలేదు। మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ త్రూ అవుట్ ద జర్నీ అంటూ బోర్డులు పెట్టి ప్యాసింజర్లను అలర్ట్ చేస్తున్నారు। మామూలుగా ఎయిర్‌పోర్ట్ లో ఒక టీ తాగాలన్నా 100 రూపాయలు ఖర్చు పెట్టాలి, కానీ చిన్న చిన్న టెక్నిక్ ఫాలో అయితే మాత్రం ఎయిర్‌పోర్ట్ లో కూడా కడుపు నిండా తినేయొచ్చు। ఎలా అంటే మనం వాడే బ్యాంక్ అకౌంట్ లో వాటి మీద బ్యాంకులు కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ వాటిని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి। మన బోర్డింగ్ పాస్ ఇలాగ ఈ కార్డులు ఉన్నాయంటే గనక మనం వెళ్ళిపోయి లాంజ్లు ఉంటాయి ఇక్కడ, ప్రీమియం లాంజ్లు, వాటిలో మనకు నచ్చినంత ఫుడ్ తినేయొచ్చు। అలాగే కొంత టైం ఉంటుంది కాబట్టి టైం ని కూడా మనం యూస్ఫుల్ గా స్పెండ్ చేయొచ్చు। ఈసారి ఇక్కడ నేను గమనించిన చేంజ్ ఏంటంటే ఇంతకుముందు బఫెట్ ఆఫర్స్ ఉండేవి, ఇక్కడ ఈసారి మాత్రం అంతా టేబుల్ సర్వీసే। షాపింగ్ మాల్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా కొలువు తీర్న షాపులు కస్టమర్లను రారమ్మంటూ ఆహ్వానిస్తుంటాయి। టెంప్ట్ అయ్యామా, జేబు ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం। నేను మాత్రం ఎయిర్‌పోర్ట్ లో ఎప్పుడు ఏ చిన్న వస్తువు కూడా కొనే సాహసం చేయలేదు ఇంతవరకు। ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ప్యాసింజర్లను బాగా ఆకర్షించేది ఈ సూర్య నమస్కారాల భంగిమల శిల్పాలు। మా లగేజ్ మొత్తం చెక్ ఇన్ లో వేసేసాము, ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో కడుపు నిండా తినేసాము, లంచ్ కూడా ఇక్కడ అయిపోయింది, కాసేపు ఇక్కడ స్పెండ్ చేసాము, ఇక బోర్డింగ్ కోసం వెయిటింగ్. మా ఫ్లైట్ ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామా, ఎప్పుడెప్పుడు హైదరాబాద్ లో అడుగు పెడదామా, అక్కడ నుంచి మా ఊరికి వెళ్ళిపోదామా అని నేను చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను। ఫ్లైట్ ఎక్కడానికి ముందు ప్రతి ప్యాసింజర్ కు ఫేస్ షీల్డ్, మాస్క్, శానిటైజర్ ను అందిస్తున్నారు। మిడిల్ సీట్ ప్యాసింజర్లకు మాత్రం పీపీఈ కిట్స్ ను కూడా అందించారు, అవి వేసుకునే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది। నింగి నేల అందాలను విమానం విండోలో నుంచి చూస్తూ మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ హమ్ చేస్తూ
ఓ కునుకు తీసి లేచేసరికి భాగ్యనగరంలో వాలిపోతాము. మొత్తానికి సేఫ్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాము. ఇక ఇక్కడ నుంచే మా అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. బై రోడ్ వెళ్ళాల్సిందే. హైదరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దాటుకుని మేము వరంగల్ వెళ్ళేసరికి కనీసం 3 గంటలు పడుతుంది. అక్కడ నుంచి ములుగు జిల్లా తాడ్వాయి చేరుకునేసరికి 2 గంటలు అవుతుంది. ఇప్పుడు టైం చూస్తే 4:30 అవుతుంది. అంటే నేను మా ఊరు రీచ్ అయ్యేసరికి ఎంత లేదన్నా 11:12 అవ్వచ్చు. అంటే రాత్రి అవుతుందన్నమాట. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కుడివైపుకి వెళ్తే మా అత్తగారి ఊరు వస్తుంది, ఎడమ వైపుకు వెళ్తే మేడారం వస్తుంది. అక్కడ కనీసం ఫోన్ సిగ్నల్ కాదు కదా, నెట్ సిగ్నల్ ఎలాంటిది ఉండదు. అందుకే ఎలాంటి వీడియోలని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తానో లేదో వీళ్ళని బట్టి చూస్తాను. అందుకే ఈ వీడియోను ఇక్కడికే నేను ఆపేస్తున్నాను. నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా బ్లాగ్ లవ్ ద లైఫ్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.